తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం దాన్ని ఖండిస్తున్నామంటూ సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరినీ సూటిగా అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. ఇదే విధంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా, మీరు సపోర్ట్ చేస్తారా అని నేను అడుగుతున్నాను. ఏదైనా మాట్లాడితే సినిమా వాళ్ళు, సినిమా వాళ్ళు. మీ పార్టీ పెట్టింది ఎవడు? మీ పార్టీ పెట్టింది ఎవరు? మా ఎన్టీఆర్ గారు. ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళని చులకనగా మాట్లాడటం ఈరోజు కాదు. నేను అపోజిషన్లో లీడర్గా ఉన్నప్పటి నుంచి అసెంబ్లీలో బయట ఏ విధంగా మీరు హెరాస్ చేశారు, నా క్యారెక్టర్ని ఏ విధంగా నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఓపిగ్గా ఉంటుంటే రోజు రోజుకి శృతి మించిపోతుంది. ఏ మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదా? మాకు మనసు లేదు, మాకు ఫ్యామిలీ లేదు, మాకు పిల్లలు లేరా? మీరు ఏది మాట్లాడినా అందరూ అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్ళిపోవాలా? ఏం మాట్లాడుతున్నావు? ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది? ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుంది? ఒకసారి మీరు ఆలోచించండి. మహిళలందరూ కూడా సిగ్గు లేకుండా ఈరోజు లోకేష్ ట్వీట్ చేస్తున్నాడు. 10 సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా, 98లో ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా, మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడు అడగండి. నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అంటే ఆ రోజు మీ పార్టీలో పనిచేసినప్పుడు మంచిదాన్ని, ఆ రోజు 99 ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని, నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని. ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చక బయటకు వచ్చేస్తే నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు? ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కాదా? అవేవి పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ నన్ను కన్న కూతురులాగా, జగనన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగుపెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలింగ్ చేసావు, నీ క్యారెక్టర్ ఇది అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు అవి పబ్లిక్గా ఇవ్వరు? ఎందుకు మీరు ప్రెస్కి ఇవ్వరు? నా మీద ఏమో ప్రేమత పట్టుకున్నారా? ఈరోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని. మీరెవరు అడగటానికి అంటున్నా. ఈరోజు రాత్రి పగలు నా కుటుంబం కోసం కష్టపడుతూ తప్పు చేయకుండా, ఎవరి ముందర చేయి చాచకుండా, ప్రజల కోసం ప్రజలకి సర్వీస్ చేస్తూ, మహిళల హక్కుల కోసం పోరాడుతూ, మహిళా సాధికారత కోసం పోరాడుతూ దాదాపుగా 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో మహిళలందరితో సభాష అనిపించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో 2 సార్లు మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు జగనన్న ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఇప్పుడు మంత్రి కూడా అయితే మీ కడుపు మంటతో నా జీవితాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంది అనేది అందరూ గమనిస్తున్న విషయం. నేను సూటిగా ఈరోజు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని, మీ పార్టీ కోసం ప్రచారం చేసిన సినిమా ఆర్టిస్టులు అందరినీ కూడా ఇలాగే మాట్లాడతారా? రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునే వాళ్ళు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసేవాళ్ళు, లాడ్జిల్లో పనుకునే వాళ్ళని. ఈరోజు మీ పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అనే జయసుధ గారైనా, జయప్రద గారైనా, శారద గారైనా, దివ్యవాణి అయినా, కవిత అయినా, ఎవరైనా కూడా వచ్చారు. కానీ మీరు చేస్తున్న అసహ్యమైన పనులు, మహిళల్ని
ఎంత చీప్గా ఒక ఆట వస్తువుగా చూసే మీ విధానం మహిళల్ని ఏ విధంగా ప్రచారానికి వాడుకొని ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళని తొక్కేసే విధానం చూసి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఈరోజు ఒక్కరు కూడా మీ పార్టీలో మహిళలు లేకుండా వెళ్ళిపోతున్నారో ఒకసారి మీ మనస్సాక్షిని అడిగితే మీకే అర్థమవుతుంది. నిన్న ఎంత దారుణానికి దిగబడిపోయారంటే, ఈరోజు దొంగలా దొరికిన చంద్రబాబు నాయుడు సాక్ష్యాధారాలతో కోర్టులు ఈరోజు లోపల పెట్టాయి. 2017లో జిఎస్టి వాళ్ళు లెటర్ ఇచ్చారు. ఆల్రెడీ 2020లో ఆయన పిఏ చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్ ఇంటి మీద రైడ్ అయింది. ఆ తర్వాత ఈడీ నోటీసులు ఇచ్చారు, నలుగురిని అరెస్ట్ చేశారు, డిజైన్ టెక్ ఆస్తుల్ని అటాచ్ చేశారు, మొన్న ఈ మధ్య ఐటీ నోటీసులు ఇచ్చింది. ఇవన్నీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవే కదా, ఎందుకు అప్పుడు మాట్లాడలేదు? ఇప్పుడు తప్పు చేసిన మీరు దొరికిన తర్వాత అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద నేరం చేశాడని చెప్పి ఆయన మీద ఎందుకు ఏడుస్తున్నారు? కోర్టుకు వెళ్ళండి, జడ్జి గారి ముందర మాట్లాడండి, అక్కడ నిరాహార దీక్ష చేయండి. మీరు తప్పు చేయకపోతే వాళ్ళకి ప్రూఫ్ చూపించండి, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదంటే అది మాట్లాడితే మేము చూస్తూ ఉండాలి, మేము దాన్ని ఖండిస్తే మా క్యారెక్టర్ బాగాలేదు. ఎటుపోతుంది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ బండారు సత్యనారాయణమూర్తి లాంటి వాళ్ళ మాటలు విని భయపడే పరిస్థితి వస్తుంది. దీన్ని ఇంటలెక్చువల్ అలాగే ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా ఖండించాలి. ఈరోజు నాకు వచ్చింది, రేపు మీకు వస్తుంది, మీకు వస్తుంది. రేపు మీ ఆడపిల్లలో మా ఆడపిల్లలో వాళ్ళ కళలు సాకారం చేసుకోవడానికి ఎలా బయటకు వస్తారు? రేపు వాళ్ళు చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, సినిమా ఆర్టిస్ట్ అవ్వాలన్నా, పొలిటీషియన్ అవ్వాలన్నా బయటకు వస్తే ఏం మాట్లాడతారో, మన క్యారెక్టర్ మీద ఏం బురద జల్లుతారో అన్న భయంతో మళ్ళీ వంటింటిగా పరిమితం అయిపోవాలా? ఈ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దండుపాల్యం పార్టీ లాగా తయారైంది, తెలుగు ద్రోహుల పార్టీ లాగా తయారైంది, తెలుగు దుశ్శాసన పార్టీ లాగా అయింది. కోడలు మగపిల్లాడిని కంటే అత్త సంతోషించదని ఆడదాని పుట్టుకనే అవహేళన చేసే విధంగా మాట్లాడతాడు ఒక జాతీయ అధ్యక్షుడు. కాల్మని సెక్స్ రాకెట్లో ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలని వ్యభిచార కూపంలోకి దించుతుంటే వాళ్ళ లీడర్స్కి సపోర్ట్ చేసి నేను ఎక్కడ ఆ ఇష్యూని హైలైట్ చేసి వాళ్ళు చేసిన తప్పులు బయటకు తెస్తున్నానని రూల్స్కి విరుద్ధంగా ఆ రోజు కూడా కక్ష సాధింపుగా నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసి కోర్టులు చెప్పినా కూడా మళ్ళీ అసెంబ్లీలోకి రానియకుండా కోర్టు ఇచ్చిన తీర్పును కూడా వ్యతిరేకించిన పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. దళిత మహిళను బూటు కాలుతో తన్నిన వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు. ఒక ఎంఆర్ఓ వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టిన చింతమనేని వాళ్ళకి అభిమాన నాయకుడు. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టండి లేదన్నా కడుపైనా చేయండి అనే బాలకృష్ణ ఈ చంద్రబాబు నాయుడికి భావమరుది. ఆడపిల్ల అంటే ఆట వస్తువు, దాంతో ఆడుకోవాలి, ఎంజాయ్ చేయాలన్నట్టుగా ఆ ఫోటోల్ని తన ఫేస్బుక్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన లోకేష్కి మహిళలంటే ఎంత గౌరవం, ఎంత చిన్న చూపో మనమే చూడాలి. ఇలాంటి వాళ్ళున్న తెలుగుదేశం పార్టీలో మహిళలకి ఏం గౌరవం ఉంటుంది? ఏ విధంగా వీళ్ళు మహిళల్ని గౌరవంగా చూస్తారో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళని కూడా సొంత అక్కలాగా, సొంత చెల్లెలాగా అందరినీ ఆశీర్వదించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా అండగా నిలబడి మహిళా సాధికారత రావాలి అని మహిళా సాధికారత దిశగా అందరినీ అడుగులు వేయిస్తూ మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ముందుకు నడుస్తుంటే ఈరోజు మహిళల మీద ఇంత దారుణంగా మాట్లాడుతూ